பீர், வைன், பிராந்தி, விஸ்கி, ரம், ஜின், வோட்கா, పేరేదైనా ఇవన్నీ ఆల్కహాలిక్ డ్రింక్సే. అన్ని మద్యం కిందకే వస్తాయి. కాకపోతే వాటిలో కలిపే ఆల్కహాల్ పరంగా అవి కిక్ ఎక్కువ తక్కువ ఇవ్వడం జరుగుతుంది. కానీ అది అందరికీ ఒకేలా ఉండదు, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే మీకు తెలుసా ఈ డ్రింక్స్ ను ఎలా తయారు చేస్తారో, వాటి మధ్య తేడాలు ఏమిటో, అసలు వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీర్, బార్లీ, గోధుమలు వంటి ధాన్యాలను కిణ్వన ప్రక్రియకు గురిచేసి అనంతరం అందులో ఈస్ట్ కలిపి దాని ద్వారా బీర్ ను తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆలే, రై, మొక్కజొన్నలు, బియ్యం, తృణధాన్యాలు, అల్లం, ఆలుగడ్డలు తదితరాలతో కూడా బీర్ ను తయారు చేస్తారు. అయితే బీర్ కు ఆ పేరు ఫైబర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఫైబర్ అంటే డ్రింక్ అనే అర్థం. మార్కెట్ లో మనకు అందుబాటులో ఉన్న బీర్లలో 3 నుంచి 7% వరకు ఆల్కహాల్ ఉన్న బీర్లు మనకు లభిస్తున్నాయి. వైన్, ద్రాక్ష లేదా అదే జాతికి చెందిన ఇతర పండ్లను ఫెర్మెంటేషన్ ప్రక్రియకు గురి చేయడం ద్వారా వైన్ తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బార్లీ, ప్లమ్స్, చెర్రీలు, పైనాపిల్స్, అల్లం, పొమేస్, దానిమ్మ వంటి వాటితో కూడా వైన్ ను తయారు చేస్తారు. వైన్ లో 8 నుంచి 17% వరకు ఆల్కహాల్ ఉంటుంది. అయితే వైన్ ను మరోసారి ఫెర్మెంటేషన్ చేసి షాంపెన్ తయారు చేస్తారు. ఇది చాలా ఖరీదు ఉంటుంది. ఫ్రాన్స్ లోని షాంపెన్ అనే ప్రాంతంలో దీన్ని ముందుగా తయారు చేయడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. అయితే వైన్ కు మాత్రం వైనం అనే లాటిన్ పదం నుంచి ఆ పేరు వచ్చింది. వైనం అంటే ఔషధ సంబంధ విలువలు కలది అనే అర్థం. బ్రాందీ, వైన్ ను డిస్టిలేషన్ అనే ప్రక్రియకు గురి చేయడం ద్వారా బ్రాందీని తయారు చేస్తారు. ఇందులో 35 నుంచి 60% వరకు ఆల్కహాల్ ఉంటుంది. బెరాండిన్ అనే ఓ నది పేరిట దీనికి ఈ పేరు పెట్టారు. బెరాండిన్ అంటే గోల్డెన్ బ్రౌన్ రివర్ అని అర్థం. విస్కీ, బార్లీ, గోధుమలు, రై వంటి వాటిని బాగా నలిపి కిణ్వన ప్రక్రియకు గురి చేసి ఆ మిశ్రమం నుంచి విస్కీ తయారు చేస్తారు. ఇందులో 40 నుంచి 68% వరకు ఆల్కహాల్ ఉంటుంది. యుసేబెతా అనే ఒక స్కాటిష్ పదం పేరిట విస్కీకి ఆ పేరు పెట్టారు. యుసేబెతా అంటే వాటర్ ఆఫ్ లైఫ్ అని అర్థం. రమ్, చెరుకు రసం లేదా చక్కెర తయారు చేసేటప్పుడు వచ్చే మొలాసిస్ ను డిస్టిలేషన్ చేయడం ద్వారా రమ్ ను తయారు చేస్తారు. ఇందులో 37 నుంచి 80% వరకు ఆల్కహాల్ ఉంటుంది. రంబులియన్ అనే కరేబియన్ పదం పేరిట దానికి రమ్ అని పేరు పెట్టారు. రంబులియన్ అంటే అప్రోరర్ అనే అర్థం. జిన్, బార్లీ, రై, గోధుమలను బాగా నలిపి వాటిని డిస్టిలేషన్ చేసి అనంతరం వచ్చే మిశ్రమానికి జునిపర్ బెర్రీలు లేదా ఇతర ఫ్రూట్స్ కలిపి మళ్లీ డిస్టిలేషన్ చేస్తారు. దీంతో జిన్ తయారవుతుంది. ఇందులో 40 నుంచి 50% వరకు ఆల్కహాల్ ఉంటుంది. జెనీవ్రే అనే ఫ్రెంచ్ పదం, జెనివర్ అనే డచ్ పదం, రెండింటి నుంచి జిన్ అనే పదం ఉద్భవించింది. జునిపర్ బెర్రీల వల్ల కూడా దానికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. వోడ్కా, రై, గోధుమలు, మొక్కజొన్నలు, ఆలుగడ్డలు, ఫ్రూట్స్, మొలాసిస్ వంటి వాటిని డిస్టిలేషన్ ఫెర్మెంటేషన్ చేసి వోడ్కా తయారు చేస్తారు. ఇందులో 35 నుంచి 50% వరకు ఆల్కహాల్ ఉంటుంది. వొడా అనే రష్యన్ పదం నుంచి వోడ్కా అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. టకీలా, మెక్సికోలో పెరిగే బ్లూ ఎగేవ్ అనే ఒక మొక్కను డిస్టిలేషన్ ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియలకు గురి చేయడం ద్వారా టకీలా తయారు చేస్తారు. ఇందులో 33 నుంచి 51% వరకు ఆల్కహాల్ ఉంటుంది. సాధారణంగా ఈ డ్రింక్ ను ఒక చిన్న నిమ్మకాయ ముక్క కొద్దిగా ఉప్పుతో కలిపి షార్ట్స్ రూపంలో తీసుకుంటారు. సన్ రైజ్, మార్గరీటా అనే కాక్టెయిల్ డ్రింక్స్ లో దీన్ని ఎక్కువగా వాడతారు. మెక్సికోలోని టకీలా అనే ప్రాంతంలో దీన్ని మొదటగా తయారు చేయడం వల్ల దీనికి ఆ ప్రాంతం పేరే పెట్టారు.